Hello guys, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఒకసారికి 50,000 లోపు ది బెస్ట్ 5 మొబైల్స్ అయితే నేను తీసుకొచ్చాను. అండ్ చాలామంది కాదు ఒకళ్ళిద్దరు కమెంట్స్ ఏమని పెడుతున్నారంటే ఈ మొబైల్స్ పూర్వకాలం నాటివి, పీసీ కాలం నాటివి ఏదేదో కమెంట్స్ పెడుతున్నారు. గైస్ నేను మినిమం 10 to 20 మొబైల్స్ తీసుకొని ఇప్పటి వరకు రిలీజ్ అయిన మొబైల్స్, ఓల్డ్ మొబైల్స్ దగ్గర నుంచి ఈ రేంజ్లో ఉన్న మొబైల్స్ ది బెస్ట్ తీసుకొని వాటిల్లో కూడా నేను ఫిల్టర్ చేసి మీకు ఎలా ఇస్తున్నా అంటే ప్రాసెస్ మెయిన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రాసెసర్ బాగుంటేనే ఫోన్ బాగుంటుంది. మనం పెట్టే ప్రతి పైసా కూడా మీరు కెమెరా బాగుండాలి, ఇది బాగుండాలి, అది బాగుండాలి అనుకుంటారు. ఖచ్చితంగా కెమెరా అయితే ది బెస్ట్ రాదు, పర్వాలేదు బాగానే ఉంటుంది. కానీ మనకి ఐఫోన్తో అలాంటి పెద్ద పెద్ద కెమెరా అంత మంచిగా అయితే రాదు. ఈ రేంజ్లో మనకి ప్రాసెసర్ బాగుంటే ఫోన్ అంతా స్మూత్గా ఉంటుంది. ప్రాసెసర్ బాగాలేదనుకోండి, మీకు ఎన్నున్నా సరే ఫోన్ హ్యాంగ్ అవ్వడం కానీ, మీరు ఒక గేమ్ ఆడుతున్నా లేకపోతే మల్టీ టాస్కింగ్ ఒకేసారి 2-3 పనులు చేస్తున్నా ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువ మెమొరీ కూడా స్టోరేజ్ ఎక్కువ అవుతున్నా సరే ఫోన్ హ్యాంగ్ అయిపోవడం, స్ట్రక్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దట్ నేను చెప్పే కాస్ట్లో ఉన్న వాటిల్లో ది బెస్ట్ వాటిని తీసుకొస్తున్నాను నేను. అది కూడా కంపేర్ చేసి చాలా వర్క్ చేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైతే నాకు ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను, నేను అందరినీ అయితే అనట్లేదు. యా ఈరోజు వీడియో ఒకసారికి 15,000 లోపు ది బెస్ట్ 5 మొబైల్స్ని అయితే తీసుకొచ్చాను. అండ్ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. 15,000 లోపు మనకి ది బెస్ట్ మొబైల్స్ అయితే నేను చెప్పను, కానీ ఈ రేంజ్లో ఈ కాస్ట్కి బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే మనకి ఈ రేంజ్లో పెద్దగా మంచి ప్రాసెస్ ఏం వచ్చేవు ప్రాసెసర్, కానీ ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని మొబైల్స్ అయితే రిలీజ్ అయ్యాయి 5G టెక్నాలజీతో. అది కూడా 15,000లో వస్తున్నాయంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్స్ అయితే ది బెస్ట్ అనమాట. ఎవరైతే మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే పెద్దవాళ్ళకైనా, లేకపోతే మీరు చదువుకోవాలనుకున్నా స్టడీ పర్పస్ అయినా, లేకపోతే మీ యూసేజ్ కూడా ఈ మొబైల్స్ అయితే బాగానే ఉంటాయి 15,000 లోపు. లేటెస్ట్గా వచ్చే 5G టెక్నాలజీ కూడా ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే హాయ్, నా పేరు లక్ష్మి. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. టాప్ 5 మొబైల్స్ ఏంటో చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు దయచేసి మన వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి అయితే మన ఛానల్, ఐ మీన్ ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంటుంది అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో మీరు లైక్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మొబైల్ ఒకసారి Realme 9 5G, వీటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. Realme 9 5G వీటి స్పెసిఫికేషన్స్ ఫస్ట్ అయితే చూద్దాం మనం. ఇది మీడియాటెక్ డైమెన్స్టీ 810 4GB ర్యామ్ వస్తుంది. కెమెరా వచ్చేసరికి 48+2+2 మెగాపిక్సెల్స్ రేర్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ క్యామ్ వస్తుంది. 5000mAh 18W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 6.5 inches IPS LCD డిస్ప్లే వస్తుంది. అండ్ వీటి ఇమేజెస్ చూసుకున్నట్లయితే ఫోన్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, క్వాడ్ కెమెరా. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 14,490 ఉంది. అండ్ ఈ రేంజ్లో ఈ స్నాప్డ్రాగన్ 810 అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసరికి Moto G51 5G, వీటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ Motorola G51 5G, వీటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇది స్నాప్డ్రాగన్ 480+ వస్తుంది ప్రాసెసర్ వచ్చేసరికి. సో 4GB ర్యామ్ వస్తుంది. 50+8+2 మెగాపిక్సెల్స్ రేర్ కెమెరా వస్తుంది. 13 MP ఫ్రంట్ క్యామ్ వస్తుంది. 5000mAh 20W ర్యాపిడ్ ఛార్జింగ్ వస్తుంది. 6.8 inches IPS LCD డిస్ప్లే వస్తుంది. అండ్ ఫోన్ అయితే చూసుకోవడానికి మనకి ఇలా ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ట్రిపుల్ కెమెరా. సో దీని కాస్ట్ వచ్చేసరికి 14,540 కనిపిస్తుంది. థర్డ్ మొబైల్ వచ్చేసరికి Moto G40 Fusion, వీటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. Motorola G40 Fusion, వీటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ వస్తుంది. 4GB ర్యామ్ వస్తుంది. కెమెరా వచ్చేసరికి 64+8+2 మెగాపిక్సెల్స్ రేర్ కెమెరా. 16 MP ఫ్రంట్ క్యామ్ వస్తుంది. 6000mAh 20W టర్బో పవర్ ఛార్జింగ్ వస్తుంది. 6.8 inches IPS LCD డిస్ప్లే వస్తుంది. అండ్ వీటి ఇమేజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఉంది ఫోన్ అయితే ఇలా ఉంటుంది మనకి. అండ్ మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే వీళ్ళు వీడియో కూడా ఇచ్చారు, ఆ వీడియో మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఈ రేంజ్లో ఈ
ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ సో మనకి ఈ కలర్ లో అయితే మనకి కాస్ట్ మెన్షన్ చేయలేదు, మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా. ఇక్కడ వేరే సేమ్ మోడల్ ఉంది, ఇదైతే కార్బన్ గ్రే అని ఉంది. సో ఇదైతే సేమ్ మొబైల్ వేరే కలర్ అనమాట. సో 11,200 ఉంది మనకి కాస్ట్ చూసుకున్నట్లయితే. అండ్ ఫోర్త్ మొబైల్ వచ్చేసరికి వివో టీ1, వీటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివో టీ1 5G, వీటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇది స్నాప్డ్రాగన్ 695 వస్తుంది, ప్రాసెసర్ 4GB ర్యామ్ వస్తుంది, 50+2+2 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా వస్తుంది, 16 MP ఫ్రంట్ క్యామ్ వస్తుంది, 5000mAh 18W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, 6.58 inches ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది. అండ్ వీటి ఇమేజెస్ చూసుకున్నట్లయితే ఫోన్ మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా వీళ్ళు వీడియో మెన్షన్ చేశారు, మీకు ఏదైనా కావాలంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు ఈ ఇమేజెస్లో ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి క్లియర్గా, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట, ఫోన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 15,990 ఉంది. మీకు ఎక్స్చేంజ్ కూడా ఉంది, 12,500 వరకు ఎక్స్చేంజ్ అన్నారు, కానీ మీరు మార్చే మొబైల్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు అక్కడ మొబైల్ డీటెయిల్స్ మెన్షన్ చేసినట్లయితే వాళ్ళు ఎంత తగ్గుతుంది అనేది చెప్తారనమాట. అండ్ దీంట్లో 4GB ర్యామే కాకుండా 6GB 8GB కూడా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే ఇంకా కాస్ట్ కొంచెం పెరుగుతుంది చూసుకోండి. నెక్స్ట్ IQ Z6 5G, దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం ఫస్ట్. ఇది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి 4GB ర్యామ్ వస్తుంది, 50+2+2 MP రేర్ కెమెరా వస్తుంది, 16 MP ఫ్రంట్ క్యామ్ వస్తుంది, 5000mAh 18W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, 6.58 inches ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది. అండ్ వీటి ఇమేజెస్ చూసుకున్నట్లయితే ఫోన్ మనకి ఇలా ఉంటుందన్నమాట. అండ్ వీటన్ని స్పెసిఫికేషన్స్ మీకు ఇక్కడ ఒక పిక్లో మెన్షన్ చేశారు, సో మీకు కావాలనుకుంటే మీరు త్రూ వెబ్సైట్ వెళ్ళి ఇది చూసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 14,000 ఉంది. అండ్ మీకు ఇక్కడ ఉన్న అన్ని కాస్ట్లు కూడా మీకు కింద మీకు బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి, మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ ఏమైనా అవైలబుల్ ఉంటే సో దాని ద్వారా వెళ్తే మీకు ఇంకా తగ్గుతుంది. ఏదైనా మీరు దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్ని అడిగి తీసుకొని కూడా వెళ్తే మీకు కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుందని చెప్తాను నేను. సో చూసారు కదా, ఇవైతే ది బెస్ట్ 5 అనమాట. ఈ 5 కూడా లేటెస్ట్ గా రిలీజ్ అయింది అండ్ ప్రాసెస్ కూడా ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఈ రేంజ్ లో. సో మీకు ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే 15,000 లోపు ఇవైతే ది బెస్ట్ అనమాట. సో వీటిలో మీకేం నచ్చింది అనేది చూసుకొని తీసుకోండి, అన్ని స్పెసిఫికేషన్స్ అన్ని కంపేర్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుంది, మీ బడ్జెట్లో ఏది ఉంది అనేది చూసుకొని తీసుకోండి. సో యా, ఈరోజు వీడియో ఒకసారికి వెళ్తే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే అంటే ఇటువంటి వీడియోస్ చేయండి అనుకున్నా సరే నాకు కమెంట్ ద్వారా చెప్పండి, నేను మ్యాక్సిమం ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయమంటే నేను చేస్తాను. అండ్ సో యా, ఈ వీడియో ఒకసారికి ఇంతే. అండ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.